ఒక్క సీటు బరిలో ముగ్గురు ముగ్గురిది మూడు విధాల రాజకీయం ముగ్గురికి ఉన్న లక్ష్యం మాత్రం ఒక ఒక్క సీట్ అనేది బ్రహ్మ సత్యం ఇంకో 18 రోజులు ఎవరి స్టైల్లో వారు రాజకీయ పావులు కదుపుతారు ఇందులో ఒకరికి సీటు మీద కూర్చున్న అనుభవం అయితే మిగతా ఇద్దరిది మాత్రం కూర్చోవాలన్న ఆరాటం ప్రస్తుతానికి ఇది గుంటూరు తూర్పు రాజకీయం మొహమ్మద్ ముస్తఫా ఈయన తాజా మాజీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేసిన అనుభవం 5 ఏళ్ళు అయితే గడిపేశారు కానీ ఆ 5 ఏళ్లలో ఆయన హోదాలో 5 అంటే 5 కూడా చెప్పుకునే విధానమైనటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు ఆ విషయం గురించి అడిగితే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని కాలం గడిపేస్తూ వచ్చారు వ్యక్తిగతంగా అయితే 5 కాదు 15 మంచి పనులు చేస్తూ వచ్చారు ముస్తఫా మంచినీళ్లు పంచి మంచినీళ్ల ముస్తఫాగా కాలువల్లో దిగి కార్పొరేటర్ ముస్తఫాగా మొక్కలు పంచి మనసున్న రైతుగా 5 రూపాయలకి అన్నం పెట్టి ఆపద్ బాంధవుడిగా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు ఇదంతా చేస్తున్న ముస్తఫాను చూసిన ప్రజలు మనసున్న మహారాజంటారే కానీ మగుటం లేని రాజకీయ నాయకుడు అని అనలేకపోయారు అయితే మొన్నటిదాకా కూర్చొని లేచిన కుర్చీ కోసం ఆయన తిరిగి రాజకీయ సర్కస్ లో బొమ్మగా మారి ఎన్నక రేయనక బాబాబు ఒక్క ఓటు అంటూ ప్రాధేయపడుతున్నారు ఇక ఈసారి విషయానికి వస్తే పంతం కొద్ది రాజకీయం అన్న చక్రంలో పడి లేచారు ఈయన మొన్నటి వరకు ఏదైతే పార్టీలో ఉన్నారో అదే పార్టీపై ఓటు కత్తిని నూరుతున్నారు అధికారంలో ఉన్న పార్టీ వైపు నుంచి వకాల్తా తీసుకుని ప్రజల తరపున పోరాటం చేస్తానంటు ఓటును అభ్యర్థిస్తున్నారు మంచి అందగాడిగా కనిపించే ఈ నసీరామత్కు ఆ పసుపుపచ్చ రంగు మరింత అందాన్ని అయితే తెచ్చిపెట్టింది కానీ ఆ అందం రాజకీయ ఎదుగుదలకు ఎలాంటి ఫలితాలను కల్పిస్తుందో అన్న ఆకృత ఆయన సొంత వ్యక్తుల నుంచే కనిపిస్తుంది అధికార పార్టీ ఏదైతే ప్రజా సమస్యలను వదిలేసి కాలం గడిపేసిందో తిరిగి అదే పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆయన ఓటర్లకు హామీ ఇవ్వడం అదే హామీతో ఓటును అభ్యర్థిస్తుండడం చూస్తుంటే రాజకీయ విస్మయం కల్పిస్తుంది ఈసారి గురించి చెప్పాలంటే రాజకీయాలను విడిచి మాట్లాడాలి ఎందుకంటే రాజకీయాలకు మించి ఆయన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు పరిచయం గతంలో ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నించిన ఏ పార్టీ నుంచి వకాల్తా దొరకకపోవడంతో రాజకీయాలకు రాటుగా మారిపోయారు ఆయన వకాల్తా వస్తే తప్ప రాజకీయాల్లో ఏలు పెట్టనని భీష్మించుకొని కూర్చున్న ఈయనకు జనసేనని కాకి కబుర్తో వకాల్తా అందింది అంటే 15 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నం అంటూ ఈయనలో ఒక్కసారిగా జోష్ వచ్చింది గాజు గ్లాసు చేతపట్టి ప్రజల్లో చక్కర్లు కొట్టేస్తున్నారు జియావుర్ రెహమాన్ వ్యక్తిగతంగా సౌమ్యుడు అన్న భావన ఉండడంతో ఈయనకు కాస్త పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది నిజానికి ఏ ఓటర్ కూడా తాను ఏ పార్టీకి ఓటు వేస్తారనేది ఏ ఒక్కరికి తెలియదు ఎందుకంటే ఆ సమయంలో అతని మనసు ఏ వైపు తిరుగుతుందో ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది కట్టుకున్న భార్యకు లేదంటే భర్తకు కూడా తెలియదు అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడున్న ప్రధాన పార్టీల తరఫున వకాల్తా తీసుకున్న ఏ రాజకీయ నేత ఓటు అడిగినా నా ఓటు నీకే అంటూ నవ్వి మరీ హామీ ఇస్తారు ఈ వకాల్తాదారులు మాత్రం ఓటు వేయించుకునేందుకు సకల విన్యాసాలు చేస్తూ ఉంటారు పాలన చేసే రాజుకు రాజరికం తెలిసి ఉండాలి ఏ సమస్యను ఎలా పరిష్కరించాలన్న విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో అయితే రాజు హోదాలోనే భటుడిగా మారిపోవాలి మరికొన్ని సమయాల్లో అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా తానే అన్న హోదాలో ఇమిడిపోవాలి అప్పుడే ఆ పాలనలో లోపం ఉండదు ఆ ప్రాంతంలో సమస్యలు ఉండవు ఒక కుర్చీ కోసం ఈ ముగ్గురు రాజులు రాజరికం కోసం ప్రయత్నిస్తున్నారు రాజరికం ఇచ్చి ఆ ప్రజలు మాత్రం ఏ రాజైతే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారు